హాయ్ నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ మునుగోడు ఉప ఎన్నిక ఎంత అరాచకంగా అప్రసా అప్రజాస్వామికంగా జరుగుతుందో మనకు తెలిసిందే మొత్తం యంత్రాంగాన్ని వ్యవస్థను తీసుకెళ్లి ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎంపీలు పద్నాలుగు మంది మంత్రులు పోయి అక్కడ తిష్ట వేసి మొత్తం ప్రచారం చేసినా కూడా ఈరోజు అంటే పోలింగ్ డే రోజు కూడా డబ్బుల పంపిణీ చేస్తోంది అధికార పార్టీ ఈ విషయం అందరికీ తెలిసిందే మునుగోడు ముఖ చిత్రం చూస్తుంటే కొంత అంటే నెక్ టు నెక్ ఫైట్ జరుగుతున్నమాట వాస్తవం అయితే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మొత్తం బంగారు దళంగా బ్యాచ్లో ఉద్యమకారులు వర్సెస్ ఉద్యమ ద్రోహులు మధ్య లిటిల్ బిట్ ఫైట్ జరుగుతున్న విషయం తెలిసిందే కదా కేసీఆర్ చుట్టూ చేరిన పరివారంలో ఉద్యమకారులు వర్సెస్ ఉద్యమ ద్రోహులు ఎట్లయింది అంటే ఇక్కడ అంటే మునుగోడు ఎన్నికల్లో కనిపించిన ముఖ చిత్రం అనమాట కొంచెం ఆసక్తికరంగా కనిపించింది కాబట్టి దీనికి సంబంధించి చెప్పాలనిపించింది చెండూరు మున్సిపాలిటీలో వీళ్ళందరూ ఇన్ఛార్జీలుగా అక్కడ రిక్రూట్ చేయబడ్డారు చెండూరు మున్సిపాలిటీకి సంబంధించి వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నారనమాట ఎవరెవరు దాస్యం వినయభాస్కర్ బాలకసుమన్ ఆరూర్ రమేష్ ఎర్రబెల్ దయాకర్ రావు అండ్ ఎల్ రమణ వీళ్లకు అంటే ఒకటవ వార్డు తొమ్మిదవ వార్డు బాలకసుమన్కు అసైన్ చేసిండు కేసీఆర్ ఇన్ఛార్జీలుగా రెండు మూడో వార్డులకు ఎర్రబెల్ దయాకర్ రావును రిక్రూట్ చేసిండంట అంట నాలుగో ఐదో వార్డులను ఆరూరు రమేష్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు ఆరు ఏడు వార్డులు ఎల్లరామణ ఎనిమిది పది వార్డులు మన ఎవరు దాసిం వినయ్ భాస్కర్ ఇన్ఛార్జిగా ఉన్నారనమాట మరి అందరూ కలిసి కోఆర్డినేషన్తోనూ పనిచేసుకుంటూ పోవాలి కదా కరే అక్కడ అట్లా జరగట్లేదంట చండూరులో కొంత బీజేపీకి ఎడ్జ్ వచ్చిందని చెప్పి మనకు వస్తున్న సమాచారం లిటిల్ బిట్ అంటే బీజేపీకి పాజిటివ్ ఓటు నడిచిందంట అయితే మరి ఇంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు కదా అక్కడ టీఆర్ఎస్ ఎందుకు వెనుకబడింది ఆరా తీస్తే ఉద్యమకారులంతా కేసీఆర్ ఏది చెప్తే ముందు నుంచే ఇప్పటి నుంచే కాదు కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపుకు ప్రాణం పెట్టి మనసు పెట్టి పనిచేసిన వ్యక్తులు ఈ ఉద్యమకారులు మనకు తెలిసిందే కదా బాలకృసుమ ఉద్యమ నేపథ్యం కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఆయన కేసీఆర్కు ఎంత నమ్మిన భక్తుడో బానిస సుమన్ అని కూడా అంటే ప్రతిపక్షాలు పిలుస్తుంటాయి అది ఎంత పక్కన పెడితే నిఖార్సైన ఉద్యమకారుడిగా తెలంగాణలో ముద్ర వేసుకున్న వ్యక్తి బాల్కసుమన్ దాసి వినయ్ బాస్కర్ ఒక పొలైట్ పొలిటీషియన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే ఆరు రమేష్ కూడా ఎంతో కొంత ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తే ఈ ముగ్గురు అక్కడ మనసు పెట్టి పనిచేస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు అక్కడ మనసు పెట్టి పనిచేసి టీఆర్ఎస్ లీడ్ తీసుకురావడానికి బాస్ కేసీఆర్ కోసం అంటే గిఫ్ట్ ఇచ్చేదందుకు మున్సి చండూరు మున్సిపాలిటీలో లీడ్ తెచ్చి గిఫ్ట్ ఇచ్చేదందుకు శాయశక్తుల ప్రయత్నం చేసిన వీళ్ళిద్దరు మాత్రం వీళ్ళెవరు ఉద్యమ ద్రోహులు కేసీఆర్నే నానా రకాలుగా తిట్టినలు ఆల్రెడీ డిజిటల్ మీడియాలో యూట్యూబ్లో చాలా బయటలు కూడా ఉన్నాయి మనకు తెలిసిందే ఎల్ రామన్న రీసెంట్గా హుజురాబాద్ ఎన్నికలకు ముందు రాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్లోకి వచ్చిన వ్యక్తి సో వీళ్ళిద్దరేమో ఏదో సోసోగా మమ అనిపించినట్టు వచ్చినావా పోయినామా ఓరామా చిల్కా అన్నట్టు వీళ్ళిద్దరూ ప్రచారంలోనేమో ఆర్భాటంగా చేసారు ఇప్పుడు సరిగ్గా ఓటింగ్ వచ్చేసరికి వీళ్ళ ప్రతాపం లేదంటాడా సరిగ్గా డబ్బులు కూడా పంచలేదని చెప్పి వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు ఇది ఉద్యమకారులకు ఉద్యమ ద్రోహులకు మధ్యలో జరుగుతున్న కథ అనమాట సో కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళను అంటే ఉద్యమ ద్రో ఉద్యమకారులను ఇప్పటికే నిర్వీర్యం చేసి ఉద్యమకారులందరినీ సెంటిమెంట్ని మొత్తం పాతరేసి ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టిన సందర్భం మనం చూసిన తరుణంలో వీళ్ళ పనితనం ఎట్లుందో తెలిసి తెలిసింది కదా సో అంటే రేపు రిజల్ట్ తర్వాత ఇంకా క్లియర్ పి పిక్చర్ వచ్చే అవకాశం ఉంది ఎట్లాగో పోస్ట్ మార్టం చేసుకుంటారు గెలిస్తేనేమో ఓకే టీఆర్ఎస్ గెలిచిందనుకో వీళ్ళందరూ సేఫ్ అనమాట ఓడిపోయిందనుకో పోస్ట్ మార్టం జరుగుతుంది కదా ఎవరెవరు ఏమేం చేసారు ఏ ఏ మండలానికి ఏ మున్సిపాలిటీకి అందులో ఏ వార్డులకు వీళ్ళు ఇన్ఛార్జీలు అనేది తెలుస్తుంది కదా అక్కడ ఏ పార్టీకి లీడ్ వచ్చింది అనేది టు పిన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్లో మరి వీళ్ళని ఏం చేస్తాడు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఈ డబ్బుల వ్యవహారం అనేది చాలా విచిత్రంగా మారిందనమాట మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో ఫైనాన్షియల్ ఇన్ఛార్జ్ ఎవరు అంటే పేరు బయటకు వస్తలేదు కానీ ఆయనకు ఇచ్చిన డబ్బుల వ్యవహారాలంతా చాలా గుమ్మనంగా జరిగింది ఆయన లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చిండు కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి అన్న ప్రచారం కూడా మనం కొన్ని పేపర్లలో వార్తల రూపంలో చూసినాం కదా ఇక్కడ చెండూరు మున్సిపాలిటీ విషయానికి వస్తే చెండూరు మున్సిపాలిటీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న వా వాళ్ళిద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు అని చెప్పి కూడా మనకు వచ్చిన సమాచారం అనమాట ఇది చెండూరు మున్సిపాలిటీకి సంబంధించి ఉద్యమకారులు వర్సెస్ ఉద్యమ ద్రోహుల మధ్యలో జరిగిన సీన్ అనమాట ఇది ఒక ఆసక్తికర పరిణామం సో ఇది ఒక్కటే కాదు నాట్ ఓన్లీ చెండూరు చాలా చోట్ల అంటే వీళ్ళందరినీ అక్కడ దింపడంతోన సమన్వయ లోపంతో ఇక్కడ ఏమంటారు ఒక సామధి కూడా ఉంటుంది కదా మజ్జిగ ఎక్కువైతే మందే ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది అన్న చిన్నగా ఇక్కడ ఇన్ఛార్జీలు ఎక్కువ అయిపోద్ది ప ఎవరు చేస్తున్నారో ఎవరు పనిచేస్తలేరో అనే ఒక డైలమా కూడా క్రియేట్ అయింది అన్నిటికీ తోడు కార్యకర్తల్లో ఒక అసహనం అసంతృప్తి కూడా పెళ్ళి బికిన మాట వాస్తవం ఇవన్నీ మనం నిన్నటిదాగా చూసినాం బట్ ఈరోజు పోలింగ్ డే పోలింగ్ డేకి వచ్చేసరికి మొత్తం పరిస్థితి మొత్తం తిరగబడ్డట్టు కనిపిస్తుంది గతంలో అంటే నోటిఫికేషన్లో ముందు రోజు వరకు కూడా టీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండే ఇంచుమించు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దాకా కూడా ఆ పార్టీ లీడ్లో ఉన్న స్థితి నుంచి ఇప్పుడు పోలింగ్లో అంటే ఇప్పటిదాకా జరిగిన హాఫ్ ఆఫ్ ది ఓటింగ్ అయిపోయింది ఒంటి గంట వరకు ఫార్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది అందులో కొంత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక లిటిల్ బిట్ పర్సెంటేజ్లో వెనుకబడి ఉన్నాడని చెప్పి మనకు బయట నుంచి వస్తున్న సర్వేల అంచనా సో ఈ నేపథ్యంలో మరి గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది ముందుగా అంటే ఉద్యమకారులకు పెద్దపీట వేసి ఇట్లా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు పెద్దపీట వేసి ఉద్యమ వేటాడితే తెలంగాణ సమాజం కూడా చూడాలని చూస్తుందనమాట వేచి చూస్తోంది వేయి కండ్లతో మునుగోడు ఉప ఎన్నికతోనైనా గులాబీ బాస్ కన్ను తెరుస్తాడో లేదో చూడాల్సిన అవసరం ఉంది సో ఎనీవే ఉద్యమకారులే ఎప్పుడైనా కూడా తెలంగాణ ఉద్యమానికైనా కేసీఆర్కైనా వెన్నుదన్నుగా నిలిచేది ఎవరో పక్క నుంచి వచ్చిన వాళ్ళు మన పల్లకి మోయరు ఈ విషయం గులాబీ బాస్ గ్రహిస్తే బాగుంటుందని చెప్పి కాలోజీ టీవీ తరఫు నుంచి మేము అప్పీల్ చేస్తున్నాం సో ఈ మునుగోడు ఉప ఎన్నిక తర్వాతనైనా ఈ ఉద్యమ ద్రోహులు ఎవరు ఉద్యమకారులు ఎవరు మనతో కలిసి వచ్చేది ఎవరు అని చెప్పి కేసీఆర్ కూడా బే బేరేజ్ వేసుకుంటే బాగుంటుంది ఇక పోలింగ్ సందర్భంగా ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన ప్రచార ఆర్భాటం గురించి మనకు తెలిసిందే కదా జనంతోన మమేకమై ఫోటోలు దిగి సెల్ఫీలతో ఫోటోలు దిగి ఇంటింటికి వాళ్ళ ఫోటోల్ని ప్రింట్ చేసి గిఫ్ట్గా కూడా ఇచ్చిండనమాట అంటే ప్రచార ఆర్భాటమేమో ఆకాశంలో ఉంటుంది వ్యవహారమేమో ఆయన వ్యవహార చేయలేమో పాతలో ఉంటుంది అనమాట ఒకసారి చూస్తే ఇగో ఇదంతా అంటే సీఎం కేసీఆర్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ప్రాపకం కోసం పెట్టే ఫోటోలు అనమాట ఫోటోలకు ఫోజులు ఈనికే ఇరవై వేలు అనే వ్యక్తి ముందర ఉంటాడు అన్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇగో ఇట్లా ఫోటోలకు విద్యార్థులతోన దిగి ఏదో సందర్శించినట్టు గురుకులాలను రెసిడెన్షియల్ స్కూళ్లను ఫోటోలకు మాత్రం భయంకరమైన ఫోజులు ఇచ్చిండు బట్ తీరా పోలింగ్ వచ్చేసరికి మాత్రం ఆయన వ్యవహార శైలి ఇప్పుడు ఇట్లా బయటపడింది అనమాట ఇంకొకటి కాలోజీ టీవీ ఉద్దేశమే ఉద్యమకారులకు ఉద్యమానికి తెలంగాణ ఆకాంక్షలకు వంత పాడేది కాబట్టి పెద్దపీట వేసేది కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అంటే ఈ ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పుడు కంపల్సరీ వీళ్ళనే బ్లేమ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళ నోరు పెద్దది కదా రాజకీయ అవసరాలు స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ స్వీయ ప్రయోజనాలు చూసుకునే బయటపడతారు తప్ప మొత్తానికి అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు అన్నిటికీ బల ఎవరంటే ఈ ఉద్యమకారులే అనమాట సో దీన్ని టీఆర్ఎస్ కూడా గ్ర గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ